हाई फ्रेंड्स मैं वीडियो चेसर की रिजिन अन्ट इधक्सी रिजिन आर्टर दीन गुरी कावास मेटीरियल चूपस्ना इपड़े यूट्यूब वन इयर नीचे अनुकंट ट्रेंडिंग अवतना ज्युवेलरी आना दी संबंधी आर्ट्स दींट मन की एपॉक्सी रीजन हार्डनर टू इज टू वन रेशियो अलगे स्टिक्स हैंड ग्लव्स कोस्टर मन की कलर्स ब्रश ड्राई फ्लावर्स गोल्ड कलर डब्बा वेसर की अभी चमकीस अलगे पेपर कप्स इवन का मन की इवन रेडी पेको तरह रिजन एला मेजर चुस्काली एला वेस चूसकोवाली डब्बा मीद रासुटदन एला चेयरने अलगे मन एला वेसको दाने मीदुदी चाल जाग्रत वेसकोली रिजन अट तैयार चेयरेंटे मेन मन की मास्क कंपलसरी उ दी वेरे मास्क उठाएन अलगे मन की ग्लव्स डेफिनेट वेवाली लेदे याशेस वे अवकाश उम इन मन वेसर की पेद बाटिल रिजन अभी टू कप वरक वेक కిందున్నది హార్డనర్ మట చిన్న బాటిల్ అది 1 కప్ వేసుకోవాలి అంటే ఇది 2:1 రేషియో కొన్ని వచ్చేసరికి 3:1 రేషియో కూడా ఉంటాయి నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను ఈ ఆర్ట్ అయితే ఇదెలా అంటే ఒక స్పూన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల వరకు రిజిన్ వేసుకున్నాను అలాగే 1 స్పూన్ వరకు హార్డనర్ వేసుకున్నాను అన్నమాట ఈ ఆర్ట్ చేసేటప్పుడు చిన్న పిల్లల నసల దగ్గరికి రానివ్వకూడదండి यह आर्ट हेल्थ प्रॉब्लम्स उ ब्रीतिंग प्रॉब्लम्स उयकंडा उड़मे बेस्टन नीन दीन गुरी अलग इप्ड ब्रीतिंग प्रॉब्लम बड़ा वाले असल मुटक मैं दी दी तो नैन चाल ब्यूटिफुल ब्यूटिफुल आर्ट्स अभी चूसा मन की क्राफ्ट्स अंटे पिच वाल చేయాలి చేయాలనిపించి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను తీసుకున్నా సరే చిన్న హెల్త్ బాలేదు కదా దాని వల్ల చేయలేదు ఎన్ని రోజులని సో ఈ రోజు మీకు చేసి చూపించేద్దాం అని చెప్పేసి చేస్తున్నాను సో అందరూ చూసి లైక్ చేయండి అబ్బా ఈ రెజిన్ కలిపేటప్పుడు కూడా మనకి ఒక టైం అంటూ ఉంటుందన్నమాట దీనికి 10 మినిట్స్ వరకు ఉంది దీంట్లో అయితే మనకి లేదు గానీ రాసి ఇంచుమించు రెజిన్స్ అన్నిటికి 5 టు 10 మినిట్స్ వరకు మిక్స్ చేయాలి నేను అలాగే మిక్స్ చేసుకున్న తర్వాత కోస్టర్లో వేసేసాను అన్నమాట మామూలుగా అయితే ఇలాగా అన్నకూడదు అంటే మనకి బబుల్స్ బబుల్స్ లా వచ్చేస్తది నేను చివరికి వెళ్ళలేదని అన్నాను కానీ కొంచెం మనం చేతి ఆర్ట్లు అలవాటు ఉన్న వాళ్ళు చేస్తే కొంచెం బాగానే ఉంటుంది కానీ క్రాఫ్ట్స్ ఏమీ అలవాటు లేని వాళ్ళు చేస్తే కొంచెం కష్టంగా అనిపిస్తది నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ మా హస్బెండ్ బర్త్డేకి పేపర్ మీద ఫోటోస్ని ప్రింటింగ్ చేయించాను అన్నమాట నేను ఆ పేపర్ని దీంట్లో పెట్టి నేను సింపుల్గా ట్రై చేస్తున్నాను తర్వాత బావస్తే మిగిలినది కూడా ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఈ పేపర్ వల్లన మనకి ఏమైందంటే లోపల ఇదంతా తడిచిపోయినట్టు అయిపోయింది నేను అలాగా గోల్డ్ ఫ్లేక్స్ని కూడా తీసుకొని దీంట్లో నేను పెడుతున్నాను మనకి నచ్చినట్టు డిజైన్ చేయొచ్చు ఫస్ట్ టైం సింపుల్గా చేద్దామని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను అన్నమాట నా దగ్గర ఆల్రెడీ గ్రీన్ కలర్వి చమ్కీస్ ఉన్నాయి ఆ చమ్కీస్ని నేను అవి కూడా ఒక బౌల్లో వేసుకొని దీంట్లో అక్కడక్కడ పెట్టుకున్నాను అన్నమాట అలా పెట్టడం వల్ల షైనింగ్గా అనిపిస్తుందని చెప్పేసి కొంచెం ఎగ్జైటింగ్ ఎక్కువైపోయి ఆస్తమాను నేను కలిపేశాను అందువల్ల ఏమైందంటే కొంచెం మా ఫొటోస్ మీద కూడా వచ్చేసింది రాకుండా చేద్దామని ఎంత ట్రై చేశాను ఈ బ్రష్తో ఫొటోస్ మీద అనేయడం వల్ల ఫొటోస్ దగ్గరికి కూడా వచ్చింది చమ్కీస్ కాకపోతే ఎగ్జైటింగ్ తగ్గించుకొని చేస్తే చాలా బాగా వస్తుంది రిజిన్తో ఫోటో ఫ్రేమ్స్ కీ చైన్స్ జ్యువెలరీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వాల్ క్లాక్స్ చాలా తయారు చేస్తారు నెక్స్ట్ దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ నీట్నెస్ కూడా అంతే బాగుంటుంది కింద పడితే ఇరిగిపోవడం అలాంటిది ఏమి ఉండదు బాగుంటాయి నేను డ్రై ఫ్లవర్స్ని కూడా అక్కడక్కడ పెట్టాను వైలెట్ కలర్వి బాగా కనిపించడానికి ఇది పూర్తిగా డ్రై అవ్వడానికి 24 అవర్స్ కరెక్ట్గా పడుతుంది అన్నమాట ఈరోజు ఏ టైంకి తీస్తామో రేపు అదే టైంకి ఇది కంప్లీట్ అవుతుంది అయితే గ్లాస్ ఫినిష్ వచ్చింది చాలా బాగా వచ్చింది నీట్గానే ఉంది చివర్లు వచ్చేసరికి గుచ్చుకునేలా అయి ఉందన్నమాట కొంచెం మళ్ళీ సెకండ్ కోటింగ్ వేస్తే బాగుంటుంది ఫస్ట్ టైమే కదా అని నేను చెప్పేసి ఇంకేం వేయలేదు సో ఇలా మనం దీని మీద పెట్టుకున్నా బాగానే ఉంటుంది పైన డస్ట్ అది పడకుండా నేను మూత పెట్టుకున్నాను రిజిన్ వేసిన తర్వాత అలాగే కోస్టర్ని కూడా క్లీన్ చేసుకున్న తర్వాతే నేను వేసుకున్నాను అన్నమాట ఈ ఫోటో గురించి నేను చిన్న స్టాండ్ అనేది ఐస్ క్రీమ్ స్టిక్స్తో తయారు చేశాను ఈ 24 అవర్స్ అయ్యే లోపల ఎన్నిసార్లు అన్న వెళ్ళి ఆరిందా 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 అని చూసుకోవడం ఏమట ఆతృత ఎక్కువైపోయింది
सो इध पेपर वाल इलामी कुछ मंच क्वालिटी फोटो तीसकोनी मल्ल इंकोक डिफरेंट कॉस्टर तो फोटो तैयार वीडियो चाहिए। थैंक यू फॉर वाचिंग। बाय फ्रेंड्स, मल्ल कलुद्दाम।